తప్పకుండా అండి. ముందు దీని గురించి మాట్లాడే ముందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా రైతు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా ఉండాలి అంటే రైతు బాగుండాలని చెప్పి ఎప్పుడు ఎప్పుడు తపించే మనిషి ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతుల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు, అసలు వాళ్ళని పట్టించుకునేవాడే కాదు. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో అధికారంలోకి, అప్పటి నుంచి కూడా వర్షాలు లేక అల్లాడిపోతే అలో లక్షణాన్ని ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళిపోవాలని వేరే వేరే రాష్ట్రాలకి వేరే వేరే జిల్లాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పేసేసి భరోసాతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి కూడా పేద ప్రజల కోసం వెన్నుంటి పరిగెత్తి నడిచి పాదయాత్ర చేసి తుదకు చిట్ట చివరికి ఇప్పుడు అధికారం చేపట్టిన కాడి నుంచి మీరు చూడండి, గత సంవత్సరం వర్షాలు ఏ విధంగా పడినాయో. రాజులు రాజ్యాధికారులు బాగుంటే అంట దేవుడు ఆశీర్వదిస్తాడంట. అలాగే రాజ్యాధికారి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల ఉన్న రైతుల పట్ల ఉన్న దీక్ష చూడండి, ఇంకా ఎప్పుడో ఇస్తానన్న డబ్బులు అవి ముందుగానే వేసేసాడు అకౌంట్లో. నేను 4 దఫాలుగా వేస్తానన్న వ్యక్తి ముందుగానే ఒక ఇన్స్టాల్మెంట్ని వేసేసి రైతుల కోసం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ కొంచెం విత్తనాలు ఇబ్బంది అయినా సరే ఇప్పుడు విత్తనాలను కూడా స్టాక్ చేపించేసేసి అదేవిధంగా నీరు ప్రతి గ్రామానికి ప్రతి పల్లికి నీరు అందాలని చెప్పేసేసి చూడండి, ఎక్కడ చూసినా సరే ఏ ప్రాజెక్టులో చూసినా సరే నీళ్లు పుష్కలంగా ఉన్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన బట్టే దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, పేద ప్రజలందరూ బాగుండాలి సుఖంగా ఉండాలి అంటే జగనన్న గారినే మనం సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన మన కోసం పనిచేస్తున్నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా. కాబట్టి ఈ యొక్క కలుబుల మాటలు, ఈ పనికిమాలిన మాటలు, ఈ వ్యతిరేకమైన మాటలను మనం తీసేసేసుకొని ఆయన రైతుల కోసం ఎంతో కష్టపడుతున్నాడు. వారికి కావాల్సిన పనిముట్ల విషయమే కానీ, బ్యాంకు నుంచి లోన్లే కానీ, రైతు ఆసరాయే కానీ, సమస్తం రైతుల కోసం ఇప్పుడు ఇంకొక పథకం కూడా ఆలోచిస్తున్నాడు. మరి ఆ పథకం కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. డిసెంబర్ నుంచి బీమా ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నారు రైతులకు, రైతు బీమా అని చెప్పేసి, వైఎస్ఆర్ బీమా అని చెప్పేసేసి. అలాగే ప్రతి పథకం కూడా, ఈ పథకం లేదు అనేది లేదు, ఇండియాలోనే మోస్ట్ వాల్యుబుల్ సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా చూసుకుంటే ఓన్లీ పథకాలు పీటీ వైజే తీసుకెళ్తున్నాడు, జనాలందరినీ సోమరిపోతుల్ని వస్తున్నాడు, కానీ డెవలప్మెంట్ ఎక్కడ అసలు అన్ని చోట్ల ఆగిపోయింది అని చెప్పేసి టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? మీరు ఒక విషయం ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అని చెప్పేసేసి విదేశాల్లో తిరిగి విమానాలు, సొంత విమానాలు వేసుకొని ఆ యొక్క విమానాలకు ఖర్చులు చేసి కోట్ల బిల్లును దొండుకున్నారు. కొన్ని వేల కోట్లు హోటల్స్కి బిల్లు రూపేణా పెట్టి వాడుకున్నారు. ఇలాగే అభివృద్ధి అని చెప్పేసేసి వారి వారికి నచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళి విదేశాలు తిరిగి ఈరోజు సింగపూర్ చేస్తా, రేపు మలేషియా చేస్తా, ఎల్లుండి జపాన్ చేస్తా, చైనా చేస్తా అని చెప్పాడే కానీ మాటలకి చేతలకు ఉండాలి. జగన్ చెప్పాడంటే చేస్తాడు, అది ఎంత కష్టమైనా సరే. అవసరం ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారం ఇస్తానన్నప్పుడు కూడా అధికారం నాకు వద్దు అని చెప్పేసేసి ప్రజలు నాకు కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారము ఏసీని హొందాతనాన్ని అన్నిటినీ వదిలి పేద ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చాడు, కష్టపడ్డాడు. వీళ్ళందరూ కలిసి కుట్రపన్న ఆయన జైల్లో వేసినా సరే ధైర్యంగా నేను పేద ప్రజల కోసం నిలబడాలని చెప్పేసేసి వచ్చాడు. ఇప్పుడు అదేవిధంగా నేను మళ్ళీ ఇంకో మాట చెప్తాను, 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి ఏ పథకం అందలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అదే రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ఇచ్చాడు, ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళిందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏదో మాట్లాడితే కాదు, ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా పథకాలు వెళ్ళినాయి. మనం చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, మా ఇంటికి ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది, 2 పథకాలు వచ్చినాయి, 3 పథకాలు వచ్చినాయి అని చెప్తున్నారు. చెప్పాడంటే ఇంకా చేస్తాడు, వెనక తిరగడు. అవసరమైతే ప్రాణం పణంగా పెడతాడు, కానీ పేద ప్రజలకు మాత్రం ఏ లోటు చేయడని నేను కోరుకుంటున్నాను. అలా కాదు, ఇదేంటంటే పేద ప్రజలకు దగ్గర అయిపోతున్నాడు రోజు రోజుకి, ప్రతి విషయంలో దగ్గర అయిపోతున్నాడు.
ప్రతి విషయంలో దగ్గరైపోతే ఇంకా ప్రజలందరూ ఆయన చుట్టూ వెళ్ళిపోతే ఇంకా ఈయన చుట్టూ ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా ప్రతిపక్ష హోదా కూడా పోతుంది కాబట్టి ఇంకా ఆయన ఎవరు పట్టించుకోరు కాబట్టి ఏదో విధంగా కోర్టుల్లో లిటిగేషన్స్ పెట్టి కోర్టుల్లో పిటిషన్లు లేపించి తద్వారా వాళ్ళకి ఇవ్వాల్సింది ఆపితే ఆ పేద ప్రజలు ఈయన ఏదో విధంగా అనుకుంటారని చెప్పే విధానంలోనికి ఆలోచిస్తున్నాడే తప్ప అయ్యో పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుస్తున్నారే దాంట్లో నేను కూడా ఉపయోగపడాలి ఆ బ్రదర్ ఆ పేద ప్రజలే కదా నన్ను ఎన్నుకునేది ఇంత ఎంత పొజిషన్కి వచ్చానంటే ఆ పేద ప్రజలు ఓట్లే పెట్టే కదా అలనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలకు వెన్నెముకగా ఉండి పార్టీని నడిపించాడో అలాంటి బీసీలను వాళ్ళని మాత్రం బ్యాక్ బోన్గా చూసి వారిని తోసివేశాడు కాబట్టి ఈనాడు 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాలు గెలిచాడు అంటే ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అందరూ అన్ని సామాజిక వర్గాలు జగన్కి చేకొట్టారు కాబట్టి 151 సీట్లు వచ్చినాయి నేను మరలా చెప్తున్నాను ఈ 5 సంవత్సరాలే కాదు 30 సంవత్సరాలు జగన్ ఏదైతే అన్నాడో ఆ విధంగా పరిపాలన చేస్తాడు ఇంకా ఇక్కడ ప్రతిపక్షం ఉండదు ఏ పక్షం ఉండదు అన్నీ ఒక పక్షమే అప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆయన ఎలా అయితే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో నవీన్ పట్నాయక్ ఎలాగ ఒరిస్సాను పరిపాలన చేస్తున్నాడో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని మేము విశ్వాసంతో నమ్ముతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.